ధర్మ సందేహాలు ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమానికి స్వాగతం. శని త్రయోదశి శనీశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. శని త్రయోదశి రోజు ఉదయం లేదా సాయంత్రం తలస్నానం చేసి ఆ సూర్యపుత్రునికి తైలాభిషేకం చేస్తే ఎటువంటి శనిదోషాలు ఉన్నా తొలగిపోతాయనేది ప్రతీతి. మరి రేపు శని త్రయోదశి కాబట్టి ఈ నేపథ్యంలో శని త్రయోదశికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా లేదా మరే ఇతర ఆధ్యాత్మిక పరమైన సందేహాలు ఉన్నా సరే మీరు కార్యక్రమానికి కాల్ చేసి లైవ్ ద్వారా మీ సందేహ నివృత్తి చేసుకోవచ్చు. కార్యక్రమంలో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. మరి శని త్రయోదశి గురించి అనేక విషయాల్ని వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు ముందు అసలు ఈ శని త్రయోదశి అంటే ఏంటి? ఈ శని త్రయోదశి యొక్క విశిష్టత ఏమిటి? శాస్త్రరీత్యా ఒక అర్థం ఉన్నది. లోకంలో శని త్రయోదశి అంటే మరొక విధమైనటువంటి సాంప్రదాయం ఉన్నది. శనిత్రయోదశి అనగానే ఈశ్వరుడికి సంబంధించినటువంటి గొప్ప వ్రతం. శనివార త్రయోదశియుక్త ప్రదోష వ్రతం అది. ఎప్పుడైతే త్రయోదశి శనివారం కలుస్తాయో ఆ రోజున ప్రదోష సమయంలో ఈశ్వరుణ్ణి ఆరాధించాలి అని శాస్త్ర ప్రమాణం. అయితే ఈ శనిత్రయోదశి అనేది లోకంలో ఎలా వెళ్ళిపోయిందంటే, శనివారయుక్త త్రయోదశి కాస్త శనికి ఇష్టమైనటువంటి త్రయోదశి, ఆ రోజున తైలాభిషేకం చేస్తే మంచిది అనేటటువంటి ఒక సాంప్రదాయం మొదలైంది కొన్ని వందల సంవత్సరాల నుంచే. శాస్త్రాన్ని పరిశీలన చేస్తే శని త్రయోదశికి ఉన్నటువంటి విధానం వేరుగా ఉంది. శాస్త్రంలో ఏం చెబుతుందంటే, ధర్మసింధు గ్రంథంలో అథ త్రయోదశి నిర్ణయ త్రయోదశి శుక్లపూర్వ కృష్ణోత్తర అని చెబుతుంది. త్రయోదశి రెండు విధాలుగా ఉంటుంది, శుక్లపక్షంలో కృష్ణపక్షంలో ఉంటుంది. అది ఎలా ఉండాలి? శనివారాదియుక్త శుక్లత్రయోదశీమారభ్య సంవత్సర పర్యంతం ప్రతిపక్ష త్రయోదశీషు శనివారయుక్తాసు ఏవ చతుర్వింశతి శుక్లత్రయోదశిషు వా కర్తవ్యం యత్ ప్రదోష సమయే శివపూజ నక్త భోజనాత్మకం ప్రదోష వ్రతం అని చెప్పబడింది. అంటే ఏంటి, ఒక నెలలో రెండు త్రయోదశులు వస్తాయి, అది శనివారంతో కనుక కలిసి ఉంటే అలాంటివి 24 శని త్రయోదశుల్లో కనుక సంధ్యా సమయంలో ప్రదోష సమయంలో ఈశ్వరుణ్ణి కనుక ఆరాధన చేసినట్లయితే వాళ్ళకి ఈశ్వరానుగ్రహం వస్తుంది, ఉత్తమోత్తమైనటువంటి ఫలితం వస్తుంది అని శాస్త్రం చెప్తుంది. అంటే మనం సాధారణంగా ఈ శని త్రయోదశి రోజు శనికి తైలాభిషేకం చేస్తే మంచిది అని అనుకుంటూ ఉంటారు, అది సాంప్రదాయం అన్నారు కదా, మరి ఈ రోజు అసలు ఆచరించాల్సిన నియమాలు ఏంటి? అంటే రేపటి రోజున అంటే శనివారం నాడు ఎవరైనా సరే ప్రాతకాలంలోనే సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఈశ్వరారాధన చెయ్యాలి. దాని తర్వాత శని భగవాను ప్రార్థించడం, ధ్యానం చేసుకోవటం, తైలాభిషేకం చేసుకోవటం సాంప్రదాయంలో ఉన్నది కాబట్టి శనిపీడల్ని తొలగించుకోవడం కోసమే చేసేటటువంటి ఆరాధనలో భాగంగా శనికి తైలాభిషేకం చేసుకోవటం అనేది చేస్తే మంచిది. కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను వేదవతి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ సందేహం ఏంటో తెలియజేస్తారా? నాకు ఇప్పుడు 7వ సంవత్సరం శని నడుస్తుందండి. అయితే ఇప్పుడు చాలా టెన్షన్లో ఉందండి. నేను మా బాబాయ్ నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు. నాకు ఈ నక్షత్రం అయితే తెలియదు. వేదవతి నా పేరు. గురువుగారు చెప్తారేమో ఏమైనా పెట్టగలరు అని. తప్పకుండా అమ్మా. వేదవతి అనగానే వేవో కాకి మృగశిరా నక్షత్రం అమ్మా. ఈ మృగశిరా నక్షత్రము మొదటి రెండు పాదాలు వృషభరాశిలో ఉన్నాయి. వృషభరాశి వారికి ప్రస్తుతంలో అష్టమ శని దోషం గోచరిస్తుంది. అష్టమ శని దోషంలో మానసిక ఇబ్బందులు అధికంగా కలగటానికి అవకాశం ఉంది. ఆ దోషం తొలగటం కోసమై రేపటి రోజున భరణీ నక్షత్రం కూడా ఉన్నది. భరణీ నక్షత్రం శనికి ఇష్టమైన నక్షత్రం. శనివారము త్రయోదశి ఉన్నది, అందులో కృష్ణపక్షము. ఈ కృష్ణపక్షంలో వైశాఖ బహుళ అమావాస్య ఉత్తరాదిలో శని యొక్క జన్మదినోత్సవంగా కూడా చేస్తారు.
కాబట్టి దానికి ముందు వస్తున్నటువంటి ఈ శని త్రయోదశి నాడు రేపు పొద్దున చక్కగా అభిషేకం చేసుకోండి. శని భగవానుని యొక్క అనుగ్రహం తప్పనిసరిగా లభిస్తుంది. ముందుగా శివుణ్ణి ఆరాధించండి. వీలైతే ప్రదోష సమయంలో ఈశ్వరారాధన చేయండి. శనివార వ్రతం అని చెప్పిన ఒకటి ఉన్నది, చిన్నదేది, అది చేసుకోండి. అది కుదిరిన పక్షంలో ప్రదోషంలో శివుణ్ణి ధ్యానించి ఆ తర్వాత తైలాభిషేకం చేసుకోండి. రేపు త్రయోదశి ఘడియలు సాయంత్రం వరకు ఉన్నాయి కాబట్టి తైలాభిషేకం చేసుకుంటే మేలు కలుగుతుంది. మరొక కాలర్ ఉన్నారండి. హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం. సార్ మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం మరి కర్ణాటక బంగారుపేట తాలూకు. చెప్పండి సార్ మీ సందేహం ఏంటో తెలియదు. శేఖర్ గారు మీ సందేహం ఏంటో చెప్పండి. గురుగారు అర్ధాష్టమ శని నడుస్తుంది, దానికి పరిహారం ఏంటి అని అడుగుతున్నారా, లేకపోతే మరేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? అర్ధాష్టమ శని, అర్ధాష్టమ శని అనగానే కన్యారాశి వారికి ఉన్నదండి. నాలుగో రాశిలో ధనుస్సులో శనిదోషం ఇప్పుడు కన్యారాశి వారికి అర్ధాష్టమ రూపంలో ఉన్నది. అర్ధాష్టమ శనిలో ఆర్థిక సమస్యలు ఉంటాయి, ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి. వాహనపరమైనటువంటి స్థానం నాలుగో స్థానం కాబట్టి మానసికమైన చైతన్యం ఏర్పడటానికి వెంటనే రేపటి రోజున శనిదోష నివారణార్థమై శనికి తైలాభిషేకం చేసుకోండి, లేదా శని ధ్యానం చేయండి. మరొక కాలర్ ఉన్నారండి. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి మీ సందేహం ఏంటండి? అదే ధనుసు రాశి మేడం, పూర్వచర నక్షత్రము, జన్మ శని ఉంది తప్పకుండా అండి. ధనుసు రాశి వారికి జన్మ శని దోషం ఉన్నదండి. జన్మస్థానంలో శని ఉన్నప్పుడు మానహాని మనఃక్లేశం, మానసికమైనటువంటి దుఃఖాలు అధికంగా ఉంటాయి, అలాగే అవమానాలు కూడా ఎక్కువగా తోడవుతూ ఉంటాయి. ఎంత పని చేసినప్పటికీ కూడా ఫలితం స్వల్పంగా ఉంటుంది. మానసిక ఉత్సాహం కోసమే రేపటి రోజున శని ధ్యానం చేయండి. అవకాశం ఉంటే తైలాభిషేకం చేయండి, దేవాలయంలోకి వెళ్ళి. అందరికీ తైలాభిషేకం చేయడానికి అవకాశం దొరకని పక్షంలో, ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది వెళితే అక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి, అశ్వత్థ ప్రదక్షిణం అంటే రావి చెట్టు చుట్టూ కనుక ప్రదక్షిణం చేసి అక్కడ 11 సార్లు శని శ్లోకాన్ని చదువుకుంటే మేలు కలుగుతుంది, ఇబ్బందులు తొలుగుతాయి. సంతోషం అండి. మరొక కాలర్ ఉన్నారు. హలో చెప్పండి సార్. హలో నమస్తే అండి. చెప్పండి అండి మేడం. సార్ మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మారేపల్లి మత్స్యరావు, కృష్ణా జిల్లా అండి. మధుసూదన్ గారు మీ సందేహం ఏంటండి, తెలియజేస్తారా? ఇంట్లో శివలింగం ఉండొచ్చా లేదా? తప్పా, ఇంట్లో శివలింగం అంటే రోజు అభిషేకం చేసుకుని మహానివేదన పెట్టుకునే క్రమంలో చిన్న శివలింగం పెట్టుకోవచ్చు, పెద్దవి పెట్టుకోకూడదు. మరొక కాల్ తీసుకున్నామండి. హలో అదే రేపు చరిత్రయోదశి ఉంది కదండి, దాని గురించి మాట్లాడాలి. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే అంటే శని త్రయోదశి అంటే ఎన్నిసార్లు అంటే వెళ్ళాలి, నానేమో ప్రెగ్నెంట్ లో ఉంది, ప్రేగ్నెంట్ మంత్ వస్తుంది, వెళ్ళి నూనె పోయొచ్చా పోయకూడదా? గురువుగారు తెలియజేస్తారమ్మా. అంటే శ్రమ పడుతూ వెళ్ళకండి అమ్మా, ఆరోగ్యంగా ఉండి వెళ్ళగలను అనుకుంటే వెళ్ళండి. 6 నెలల తర్వాత వెళ్ళటం అంత మంచిది కాదు, ఎందుకంటే మీరు ఇంట్లోనే కూర్చొని చక్కగా శనిని ధ్యానించండి, మేలు కలుగుతుంది. మీరు ఆ శనిని ప్రీతిగా నువ్వుల నూనె మీ చేతితో తాకి 11 సార్లు నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయామార్తాండ సంభూతం, తమ్ నమామి శనైశ్చరం ఈ మంత్రాన్ని 11 సార్లు చెప్పి ఆ నూనె పంపించండి. మీ పేరు గోత్రం చెప్పి అక్కడ ఆ శని మంత్రంతో అభిషేకం చేస్తే సరిపోతుంది. ఉన్నారండి. హలో హలో నమస్తే అండి. మేడం నేను కృష్ణా జిల్లా నుంచి మాట్లాడుతున్నాను మేడం. సార్ చెప్పండి, మీ సందేహండి వినిపిస్తోందండి, మీ సందేహం ఏంటో తెలియజేస్తాను. సార్ మీ సందేహం ఏంటో చెప్తారా? నా డేట్ ఆఫ్ బర్త్ మేడం, నా డేట్ ఆఫ్ బర్త్ 04/1974.
నక్షత్రం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ కాదండి, మీకు శని త్రయోదశి గురించి కానీ లేదా మరే సందేహం ఉన్నా అడగొచ్చు. నాకు శని త్రయోదశి నడుస్తుంది సార్. శని ధ్యానం చేయండి, మానసిక విఘ్నాలు తొలగుతాయి, ఆర్థిక సమస్యలు తొలగటం కోసమే, చేస్తున్న పనిలో విజయం కోసమే ప్రతిరోజు శని ధ్యానం చేస్తూనండి. రేపు ఇంకా విశేషము, భరణీయ నక్షత్రయుతమైన శనివారం కాబట్టి రేపటి రోజున శనికి తైలాభిషేకం చేసుకుంటే మేలు కలుగుతుంది, శాంతి లభిస్తుంది మీకు. గురుగారు, ఇప్పుడు ఏలినాటి శని, అర్ధాష్టమ శని అంటూ ఉంటాం కదా, అసలు ఈ శని దోషాలకు సంబంధించి రకాలు ఎన్నిగా ఉంటాయి, వీటికి పరిహారాలు అనేవి ఏ విధంగా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి? అంటే ప్రధానంగా మూడు రకాలుగా శని దోషాలు ఉంటాయి. ఏలినాటి శని దోషము, అష్టమ శని దోషము, అర్ధాష్టమ శని దోషము. గోచార రీత్యా వచ్చినప్పుడు మాత్రమే ఈ శని దోషం ప్రబలంగా ఉంటుంది. ఈ శని దోష నివారణార్థమే ప్రధానంగా ఏ విధమైన శని దోషమో తెలుసుకోవాలి. వృషభ రాశి వారికి అష్టమ శని దోషం, కన్యారాశి వారికి అర్ధాష్టమ శని దోషం, వృశ్చిక రాశి వారికి ద్వాదశ ఈ ద్వితీయంలో ఉన్నటువంటి అంటే వృశ్చికానికి రెండవ రాశిలో ఉన్నారు అంటే చివరి భాగంలో ఉన్నది దోషం. ధనుస్సు రాశి వారికి జన్మ దోషం ఉంది. మకర రాశి వారికి పన్నెండవ రాశిలో ఇప్పుడే మొదలవుతుంది దోషం. కాబట్టి ఏలినాడు శని దోషం అనేది ఎక్కువ కాలము బాధిస్తుంది మనిషిని, మానసిక ఇబ్బందుల్ని కలిగిస్తుంది. ఆ మానసిక ఇబ్బందులు ఎలా ఉంటాయంటే వర్ణనాతీతం, సాంకేతిక లోపాలు అధికంగా ఉంటాయి, నీలాప నిందలు బాగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ తొలగాలి అంటే శని ధ్యానం చేస్తే సరిపోతుంది. కాలర్ ఉన్నారండి. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు ఐశ్వర్య అండి, నేను నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నాను. ఐశ్వర్య గారు, మీ సందేహం ఏంటో చెప్తారా? మేడం, నాది ఉత్తరాషాఢ రెండవ పాదం మకర రాశి. చెప్పండి. పరిహారం ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నాను. ద్వాదశే జన్మగే రాశౌ ద్వితీయే చ శనైశ్చరః సార్థాని సప్తవర్షాణి తథా దుఃఖైర్యుతో భవేత్ అని శాస్త్రం చెప్తుంది. ఈ ద్వాదశ స్థానంలో ఎప్పుడైతే శనిదోషం ప్రారంభమవుతుందో, శని ప్రభావము మానసికంగా ఎక్కువగా ఉంటుంది, ఆర్థిక అంశాలపైన ఎక్కువగా ఉంటుంది, అనారోగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యంగా ఉండటం కోసమే ప్రయత్నం చేయండి. ఎక్కడ అలసట లేకుండా చూసుకోండి, ముందుగానే నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళండి, అప్పుడు మేలు జరుగుతుంది. శని ధ్యానం కనుక మీరు చదువుకున్నట్టయితే చాలా చక్కగా ఉంటుందమ్మా. మరొక కాలర్ ఉన్నారండి. హలో, హలో, నమస్తే అండి. దయచేసి టీవీ చూడకండి. హలో, సౌండ్ తగ్గించి మాట్లాడండి. మీ సందేహం ఏంటో చెప్పండి. హలో, నాకు ఏలినాటి శని ఎక్కువగా ఉందండి, ఏం చేస్తే పోతుంది? టీవీ చూడకండి అమ్మా, గురుగారు సమాధానం చెప్తారు. దయచేసి టీవీ సౌండ్ తగ్గించండి. ముఖ్యంగా శని దోషం ఉన్నప్పుడు మౌనంగా ఉండటం, ఈశ్వరారాధన చేయటం, మానసిక చింత కలగకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి, అప్పుడు మేలు జరుగుతుంది. ప్రధానంగా శని అంటే ఏం లేదమ్మా, భయపడవద్దు. చేస్తున్న పనుల్లో కొద్దిగా తత్తరపాటు, తొందరతనము, మనవేమి అనకుండా కూడా ఎదటివారు వచ్చి మనల్ని నిందించే ప్రయత్నం చేస్తారు. ఓర్పు వహించండి తల్లి, శని ధ్యానం చేయండి. రేపు వీలైతే ఈశ్వరాభిషేకము, అలాగే శనికి తైలాభిషేకం చేయండి, మేలు కలుగుతుంది. గురుగారు, రేపు ప్రత్యేకించి ఈశ్వర ఆరాధన, అభిషేకం, చిన్నపాటి వ్రతం లాంటిది కూడా ఉంటుంది అని చెప్పారు, దాని విధి విధానాలు తెలియజేస్తారా? దానివల్ల కలిగే ఫలితం ఎలా ఉంటుంది? అంటే ఇక్కడ ఉద్దునంతా కూడా ఉపవాసం ఉండాలి. సాయంకాలం నాడు శని త్రయోదశి ప్రదోష వ్రతము అని చెప్పినని ఈశ్వరారాధన ఒకటి ఉన్నది. అది మామూలుగా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం లాంటి విధానంలో ఉంటుంది. అంటే మామూలుగా మనం శ్రావణ మాసంలో చేసేటటువంటి శ్రావణ మంగళగౌరీ వ్రతాలు ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది. అది మనకి గూగుల్లో దొరుకుతుంది ఆ వ్రతం. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చక్కగా ఈశ్వరుడు యొక్క ప్రతిమ పెట్టుకొని, శివపార్వతుల చిత్రపటాన్ని పెట్టుకొని, మనం దాంట్లో ఉన్నటువంటి శ్లోకాలు చదువుకొని కనుక పూజ చేస్తే, ఉదాహరణకి ఇప్పుడు వినాయక చవితి వ్రతం ఉన్నది,
ఆ విధంగా వ్రతం అది అది చేసుకుంటే బాగుంటుంది. దీన్ని పూర్వకాలంలో వృత్రాసురుడు ఈ వ్రతం చేసి ఈశ్వరానుగ్రహాన్ని పొంది ఆయన మహాబలవంతుడై దేవతల్ని పీడించాడు. ఇలాంటి వ్రతాలు 24 శని త్రయోదశులు చేసుకోవాలి. శనివారం త్రయోదశి కలిసినటువంటి ఆ రోజంతా కూడా మనం ఉపవాసం ఉండి ప్రదోష సమయంలో చేసుకొని రాత్రిపూట భోజనం చేయాలి. ఇలా 24 చేయకుండా ఆ వ్రత ఉద్యాపన జరగకుండా చేశాడు ఆయన. ఆ విషయాన్ని దేవతల ద్వారాగా ఇంద్రుడు తెలుసుకొని ఈశ్వరుణ్ణి ఆరాధించి వ్రత ఉద్యాపన చేసి ఉత్తరాసురుణ్ణి ఈ శనిత్రయోదశి వ్రత మహిమ చేత ఉత్తరాసురుణ్ణి సంహరించడం జరిగింది. ఈ వ్రత కథ కూడా చిన్నది ఉంటుంది. అది చదువుకున్నట్లయితే పూర్వజన్మలో చేసినటువంటి పాపములు వ్యాధి రూపంలో ఈ జన్మలో పీడిస్తాయి కాబట్టి ఆది వ్యాధి దోషములన్నీ కూడా తొలగిపోయి మానసిక చైతన్యము శారీరక ఆరోగ్యం కలుగుతుంది. అది ఏమి పెద్ద సమస్య కాదు. ఒక్కసారి వ్రతం చేసుకున్న పుణ్యం 24 శనిత్రయోదశులు జీవితంలో ఎప్పుడూ వస్తూనే ఉంటాయి కాబట్టి వీలుంటే అలా చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది, ఉత్తమమైనటువంటి ఫలితం వస్తుంది. శనిత్రయోదశి వ్రతం అంటే అసలు ఆ పేరు శాస్త్రంలో ధర్మశాస్త్రంలో ఈశ్వరారాధన కింద వచ్చింది. కాలక్రమేణా అది శని తైలాభిషేకంగా మారింది. అక్కడ కూడా తప్పు లేదు. ఆ శని భగవానుడికి చదివే మంత్రాలు పండితులు రుద్రాన్నే చదువుతారు. ఈశ్వరుడికి ఏ మంత్రాలతో అయితే అభిషేకం చేస్తామో జలంతో, ఇక్కడ నూనెతో ఆ ఈశ్వరుడికి సంబంధించినటువంటి నమక చమక పురుష సూక్తమే చదువుతారు కాబట్టి ఇక్కడ కూడా సరైనటువంటి ఫలితమే లభిస్తుంది. అన్నిటికంటే భావన ముఖ్యం. మరొక కాలర్ ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాట్లాడుతున్నామండి. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటో తెలియజేయండి. నమస్తే అండి. మా వారి పేరు వెంకట కృష్ణారెడ్డి అండి. మేషరాశి అండి. ఎలా ఉంటుంది వారికి శని? ఎలా ఉంది ఇప్పుడు ఏళ్ళనాడు శని అన్నారు. మేషరాశి వారికి ఏళ్ళనాడు శని లేదమ్మా, 9వ రాశిలో శని సంచారం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే మేషరాశి వారికి అష్టమ గురుదోషం ఉన్నది. ఆర్థిక పరిస్థితుల్లో అభివృద్ధి కోసమే గురువుని ధ్యానించండి. గురుగారు, ఈ ఏలినాటి శని ప్రభావం ఉంది అంటే తప్పనిసరిగా 7.5 సంవత్సరాలు బాధలే అనుభవించాల్సిన ఉంటుందా, లేకపోతే మంచి ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంటుందా, దానికి పరిహార మార్గం ఎలా ఉంటుంది? సార్ధాని సప్తవర్షాణి అని చెప్పారు కదా శనిపీడ. 7.5 సంవత్సరాలు శాస్త్రరీత్యా చెప్పాలి అంటే బాధలే ఉంటాయి. కానీ మనం బాధలు ఉంటాయని చెప్పినని మనం బాధపడుతూ కూర్చోవలసిన పని లేదు. శని మంత్రం మనకి ఇచ్చారుగా మహర్షులు, శని ధ్యానం చేసుకోవచ్చుగా, దాన ధర్మాలు చేయొచ్చుగా, మంచి పనులు చేయటం ద్వారాగా శనిపీడలు తొలుగుతాయి. శాస్త్రరీత్యా మాత్రం బాధలే ఉంటాయి, అందులో సందేహమే లేదు, మినహాయింపు ఎక్కడా లేదు. అయితే ఇక్కడ శని అష్టోత్రంలో ఒక మాట ఉందమ్మా. శని అష్టోత్రంలో ఏమున్నదని అంటే కళత్ర పుత్ర శత్రుత్వ కారకాయ నమః అని ఒక మాట ఉంది. అంటే కళత్రాన్ని ఏర్పాటు చేస్తారు ఈ శని దోషాల్లో, అంటే వివాహం అవుతుంది, అలాగే సంతానం కలుగుతుంది, లేదా శత్రుత్వం కూడా పెరుగుతుంది. శత్రుబాధలు ప్రధానంగా ఉంటాయి, చేస్తున్న పనుల్లో విఘ్నాలు ఉంటాయి. వాటిని అధిగమించాలి అంటే ఈశ్వరారాధన తప్పనిసరిగా చేయాలి, విష్ణు ఆరాధన చేయాలి, రాముణ్ణి ఆంజనేయ స్వామి వారిని ఎక్కువగా తలుచుకోవాలి. శనిదోషము ఉన్నదా లేదా ఇది ఎలా తెలుస్తుంది మనకి అంటే మానసికంగా భయం కలుగుతుందండి. ప్రధానంగా ద్వాదశంలో శనిదోషం ఉన్నప్పుడు, అంటే శనిదోషం ప్రారంభమైనప్పుడు ప్రయాణాల్లో విఘ్నాలు ఉంటాయి, ఎత్తు నుంచి పడిపోతూ ఉంటాము, ఇంట్లో ఉండి కూడా కాలు జారి పడిపోతూ ఉంటాము, ఏమీ లేకుండా దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఇది శనిదోషానికి ప్రత్యక్ష నిదర్శనం. అలాగే ధ్యానం చేస్తే వాటి నుంచి తప్పించుకోవచ్చు అదనమాట. అంటే ధ్యానం చేయటం ద్వారాగా సూర్యపుత్రుడు శని, సూర్యుణ్ణి ఏ విధంగా ధ్యానిస్తే వెంటనే ప్రత్యక్షమై ఆ సూర్య భగవానుడు ప్రత్యక్ష ఫలితాన్ని ప్రసాదిస్తారో, ఆయన కుమారుడు కూడా అంత తొందరగా సులభంగా ప్రసన్నుడవుతాడు. తైల దీపం పెట్టిన, నల్లని వస్త్రం ఆయనకు సమర్పించిన,
నీలమణిని చేతికి ధరించిన, మధ్యవేలికి ధరించిన, నీలమణిని దానం చేసిన, ఇవన్నీ అవసరం లేదండి. అశ్వత్థ ప్రదక్షిణం చేసిన శని గారు ఎక్కడ ఉంటారయ్యా అంటే ఆ జ్యేష్ఠాదేవి కొలువై ఉన్నటువంటి ఆ రావి చెట్టు మొదట్లో ఉంటారు. శనివారం నాడు కనుక అశ్వత్థ ప్రదక్షిణం చేస్తే చాలా ఉత్తమమైన విష్ణు ఫలితం వస్తుంది. విష్ణు స్వరూపుడు శని అంటే అలా కనుక చేసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి. శనిదోషం అంటే మానసిక దుఃఖము, మానసిక చింత, దరిద్రం. మీకు మానసికంగా భయం కలుగుతుందండి, ఒక్కసారి శనిని ధ్యానించండి సరిపోతుంది. మానసికంగా ధైర్యంగా ఉన్నారు, శనిని ధ్యానించకండి, ముందుకు వెళ్ళండి, మంచి పనులు చేసుకోండి. భయం కలిగినప్పుడు మనకి తలనొప్పి వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసినట్టుగా ఏదో ఒక అనుమానం వచ్చి మర్చిపోతున్నారు, ఇంట్లో అన్ని వస్తువులు పెట్టి బయటకు వెళ్ళి మర్చిపోయిన కనుక్కి వస్తున్నారు, పనుల్లో విఘ్నాలు వస్తున్నాయి, ఎవరితో మాట్లాడినా గొడవలు, ఏ పని కావట్లేదు, విదేశాలకు వెళ్ళాలి, వీసా రావట్లేదు, ఇబ్బందులు పడుతున్నారు, మనం ఒకటి చెబితే ఇంకోటి అనుకుంటున్నారు ఎదటి వాళ్ళు, అపనిందలు వేస్తున్నారు, నలుగురిలో అవమానిస్తున్నారు, వీటి అన్నిటికీ కారణం శని. ఆ మహానుభావుడు మనకి ఎక్కడో చోట అష్టమంలోనో అర్ధాష్టమంలోనో ద్వాదశంలోనో జన్మలోనో ద్వితీయంలోనో ఉన్నప్పుడు ఇబ్బందులు కలుగుతాయి, రక్తం ఉడుకుతూ ఉంటుంది. అవన్నీ లేకుండా ఉండాలంటే చక్కగా వెంటనే ఓం శం శనయే నమః శనైశ్చరాయ నమః అనుకోండి, వెంటనే మీకు ఉపశమనం లభిస్తుంది. అలాగే మృత్యుంజయ మంత్రం కూడా చదవమని చెప్తుంది. మృత్యుంజయ మంత్రం చదివినా శనిపీడలు తొలగిపోతాయి. శనికి ముఖ్యంగా నువ్వుల నూనె లేదా నల్లని నువ్వులు, నల్లటి వస్త్రం, ఇవన్నీ ప్రీతికరమైనవి అంటూ ఉంటారు కదా, దాని వెనక ఏమైనా కారణం? ధర్మశాస్త్ర గ్రంథాల్లో శనికి అంటే ప్రతిగ్రహానికి ఇష్టమైనటువంటి వస్త్రము, అలాగే మణి, అలాగే ధాన్యము, పుష్పము, ఇవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. అలాగే ఆ క్రమంలోనే శనికి ఇష్టమైనటువంటి వాటిల్లో ఇంద్రనీలమణి, తిల తైల, మహిష, అలాగే నీల వస్త్రము, నీల పుష్పాలు, నీలగంధం. శనిగ్రహే హ్యాగచ్చ నీలవర్ణం, నీలగంధం, నీలపుష్పం, నీలమాల్యాంబరధరం, నీలఛత్రధ్వజరథ పతాకాధిశోభితమని శాస్త్రంలో మనకి సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో కూడా వస్తుంది. ఈ విధంగా చెప్పారు అంటే ఆయన ధ్వజం దగ్గర నుంచి ఆయన ధరించేటటువంటి వస్త్రము, మాలలు కూడా నీలివర్ణంతో. ఇక్కడ ఇంద్రనీలము అన్నారు. ఇంద్రనీలం అంటే కాకనీలం, అంటే నల్లగా ఉంటుంది. ఆ ఇంద్రనీల మణిని సూర్యకాంతి వైపు కనుక అలా చూస్తే నీలిరంగు కనపడుతుంది. ఆకాశం ఏ రంగు అయితే కనపడుతుందో ఆ విధంగా నీలవర్ణం కనపడుతుంటుంది అన్నమాట. కాబట్టి ఇవి శనికి చాలా ఇష్టమైనవి. శంఖ పుష్పాలు ఉంటాయి మనకి, ఆ శంఖ పుష్పాలతో కనుక పూజ చేస్తే చాలా మంచిది. అదే అది నీలివర్ణంలో ఉంటాయి, శంఖుపూలు అని చెప్పని పిలుస్తారు. అలాగే మనకి చామంతుల్లో నీలిరంగులో ఉన్న చామంతులు ఉంటాయి, అంటే నల్ల పుష్పాలు తొందరగా దొరకవు, నల్ల పుష్పాలతో పూజ చేస్తే ఇంకా మంచిది. అందుకని నువ్వులతో కూడా పూజ చేయమంటారు. అలాగే ఆ నువ్వుల నుంచి వచ్చినటువంటి తైలం అంటే ఆ నూనె, నూనెతో అభిషేకం చేస్తే ఇంకా మంచిది. ఎందుకు ఇవన్నీ అంటే పాపానికి హేతు, పాపానికి సంకేతం. పూర్వజన్మ సంబంధమైనటువంటి పాపములు జ్యోతిశాస్త్రరీత్యా శని ఉన్నటువంటి స్థానాన్ని ఆధారం చేసుకొని నిర్ణయించడం జరుగుతుంది. ప్రధానంగా ద్వాదశ అష్టమ జన్మస్థు, నాలుగో రాశి చాలా కీలకమైనది, సుఖస్థానం. అక్కడి నుంచి నాలుగో రాశి అష్టమస్థానం, ఆయుస్థానం. అక్కడి నుంచి నాలుగో రాశి అంటే 3/12 ద్వాదశ స్థానం. ఈ మూడు స్థానాలు చాలా కీలకమైనవి. అలాగే జన్మస్థానం, ద్వితీయ స్థానం. వాక్స్థానంలో శని ఉన్నప్పుడు మన మాట పొసగదు, ఏవి అనకపోయినా కూడా అది గొడవగా మారుతుంది, అవమానంగా మారుతుంది, అపార్థాలకు దారితీస్తుంది, ఆర్థిక నష్టాలను తీసుకొస్తుంది. అలాగే జన్మలో ఉన్నప్పుడు అజీర్తి చేస్తుంది, వాత రోగాలు వస్తాయి, వాయుకారకుడు కదా శని, వాత రోగాలు వస్తాయి. అలాగే అప్పటి వరకు లేని రోగాలు ఏమైనా ఉంటే అవి అప్పుడు బయటపడతాయి, షుగరు, బీపీలు, అవి బయటపడతాయి. అలాగే అలగటం ఎక్కువగా ఉంటుంది, అన్నం మానేయటం ఎక్కువగా ఉంటుంది, నేను అన్నం తినబో అని చెప్పిన ఇదిగా ఉంటుంది, అంటే జడత్వం ఎక్కువగా ఉంటుంది. అలాగే ద్వాదశంలో శని ఉన్నాడు అనుకోండి, ప్రయాణాల్లో చాలా ఇబ్బందులు ఉంటాయి.
వీటన్నిటిని మనం తట్టుకోవాలంటే ఆ జాతక చక్రం చూసినప్పుడు పాప ఫలాన్ని నువ్వులతో తూస్తారు. ఆ నువ్వులకి అధిపతి శని భగవానుడు. నువ్వులు ఎప్పుడైతే దానం చేస్తామో పాపాలు పోతాయి. ఆ పండితులు ఆ శని మంత్రం చదువుకొని శని ప్రభావాన్ని తగ్గించే విధంగా వాళ్ళు శక్తిమంతులవుతారు. మన దగ్గర దానం తీసుకోవడం ద్వారాగా మనకి పుణ్యం వస్తుంది, వాళ్ళకి మంత్రశక్తిని మళ్ళీ ఉపాసన చేయటం ద్వారా శుభం జరుగుతుంది. కాలర్ ఉన్నారండి. హలో, హలో, నమస్కారం. నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు హేమలత అండి. హేమలత గారు, మీ సందేహం ఏంటో తెలియజేస్తారా? నాది వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రం అండి. ఏనాటి శని ఉందని తెలుసు, దానికి పరిహారాలు ఏంటి అని. తప్పకుండా అండి. శని చివరి భాగంలో ఉన్నారు. లోకల్లో ఏం కనపడుతుంది అంటే శని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కొంచెం మేలు చేయటం ప్రారంభం చేసి వెళ్ళిపోతారు ఆయన. ఆయన దగ్గరున్న దయార్ద్ర హృదయం అది గొప్పది. ఎందుకంటే తొందరగా ప్రసన్నమయ్యేటటువంటి గ్రహాల్లో శని ఒకడు. మొండి గ్రహంగా కర్కశమైన ఫలితాలు ఇవ్వటంలో ఆ దోషస్థానాన్ని బట్టి ఆయన ఎంత భయంకరమైన ఫలితాలు ఇస్తారో, ప్రార్థన చేసినా శని దోషం తొలగిపోతూ ఉన్నా అఖండ ఐశ్వర్యాన్ని కూడా ఆయన ఇస్తారు. కాబట్టి అనురాధ నక్షత్రంలో జన్మించారన్నారు. అనురాధ శని ఆధీనంలో దశాధిపత్యాన్ని పొంది ఉన్నటువంటి నక్షత్రం అది. కాబట్టి ఏం భయం లేదు. శని నక్షత్రాల్లో జన్మించినా, శని రాశుల్లో జన్మించినా, శని లగ్నాల్లో జన్మించినా, శనికి ఉచ్చక్షేత్రమైన తులలో జన్మించినా కొంతవరకు వారికి మినహాయింపు ఉంటుంది. ఎందుకని? ఎందుకంటే వారు ఎక్కడైతే ఆనందాన్ని పొందుతున్నారో ఆ ఆనందాన్ని పొందే స్థానాల్లో జన్మించిన వ్యక్తులకు కూడా ఆనంద ప్రభావం కొంత ఉంటుంది. అంత కర్కశమైన ఫలితాలు ఉండవు. ఇప్పుడు శని వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు మీరు మానసికంగా ప్రయత్నాలు చేయండి అమ్మా. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగ వృత్తి వ్యాపార పరంగా అభివృద్ధి చెందే అవకాశం విశేషంగా ఉంటుంది. మరొక కాలర్ ఉన్నారు. హలో, 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 నమస్తే అండి. గురుగారు, సాధారణంగా అంటే మామూలుగా ప్రాపంచికంగా చూస్తే శని ఆలయానికి వెళ్ళాలన్నా లేదా నవగ్రహాల చుట్టూ తిరగాలన్నా ఎక్కడ ఇంటికి వచ్చేటప్పుడు శని దోషం మనతో వస్తుందన్న భయం చాలా మందికి ఉంటుంది. దోషం ఉన్నవాళ్లే వెళ్ళాలి ఆలయానికి అని. అది వాస్తవమా? అలాంటి లేదమ్మా. ముందుగా ఉపాలయాలని దర్శించాలి, తర్వాత ప్రధాన దేవతని దర్శించాలి. ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ప్రదక్షిణ క్రమంలో ఆ స్వామివారికి ముందు ప్రదక్షిణం చేసి ఉప ఆలయములన్నీ కూడా దర్శించిన తర్వాత ప్రధాన దేవతని దర్శించడం ఒక సాంప్రదాయం. కొన్ని పురాణ వచనాల ప్రకారంగా ప్రధాన దేవతని ముందుగా దర్శించి, ఇప్పుడు వైష్ణవాలయాలకు వెళ్ళామనుకోండి, అక్కడ ఒక సాంప్రదాయం కనపడుతుంటుంది. ముందుగా ప్రధాన దేవతను దర్శించి చివరిలో ఇంటికి రాబోతుండగా నవగ్రహాలను దర్శించి అప్పుడు ఇంటికి వస్తూ ఉంటారు. శివాలయాలకు వెళ్ళినప్పుడు ఉపాలయాల్ని, అసలు శాస్త్రరీత్యా ఉప ఆలయాలను దర్శించిన తర్వాత అప్పుడు ప్రధాన దేవతను దర్శిస్తే, అంటే ఎవరితోనైతే మీరు చివరిగా దర్శనం చేసుకుంటున్నారో వారి తీర్థము, వారి అనుగ్రహము మీకు పూర్తిగా వస్తుంది. అంతే కదా. ఇప్పుడు నవగ్రహాల దగ్గర తీర్థ ప్రసాదాలు ఎవరు? కాబట్టి ఈ ఉపాలయాలని కూడా దర్శించి ప్రధాన దేవతను దర్శించాలి. ఎవరైనా దేవాలయానికి వెళ్ళచ్చు. ముందుగా నవగ్రహాలని దర్శించడం ద్వారాగా ప్రధాన దేవతానుగ్రహం పూర్తిగా వస్తుంది. ఎందుకంటే వీళ్ళే కదండి ఇబ్బంది పెట్టేది. జాతకరీత్యా మనకున్నటువంటి దోషాలకి ఇక్కడ మనకు ముందు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, వీళ్ళని ప్రసన్నం చేసుకోవాలి, అప్పుడు మనకి మంచి ఫలితాలు వస్తాయి. అదన్నమాట శాస్త్రం. కాలర్ ఉన్నారండి. హలో, 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 నమస్తే అండి. నమస్కారం అండి. మీ సందేహం ఏంటో తెలియజేస్తారా? నా పేరు స్వాతి అండి. స్వాతి గారు, నాది విశ్వరాశి అండి. ఏమన్నా శని దోషాలు ఉన్నాయేమో అని కలుసుకున్నామని కాల్ చేశానండి. ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అని? తప్పకుండా. చాలా వరకు వృషభ రాశి వారికి శనిదోష కాలం గడిచిపోయింది, చివరి భాగంలో ఉన్నది. రేపు జనవరి 2024 వరకు మాత్రమే శనిదోషం ఉంది. అయినా వృషభ రాశి వారికి కొంత మిత్రుడు శని, ఆ మిత్రబలం కూడా వాళ్ళకు ఉంటుంది.
జాతకంలో అష్టమంలో శని దోషము గోచారరీత్యా వస్తున్నప్పుడు దాని ఫలితాన్ని మనం అనుభవించే క్రమంలో అష్టమం అంటే ఆయుర్దాయాన్ని సూచించేటటువంటి స్థానం. అష్టమంలో ఉన్నప్పుడు ఎక్కువగా ప్రమాదాలు ఉంటాయి. ప్రమాదాలు శారీరకంగా జరగచ్చు, ఆర్థికంగా జరగచ్చు, ప్రతిష్టకు సంబంధించి జరగచ్చు, జీవన భృతికి సంబంధించి కూడా జరగచ్చు. ఏ విధంగా జరిగినా అది మళ్ళీ సమకూర్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇప్పుడు సమకూర్చుకునే కాలం మొదలైంది. ఆయన ధనుసు రాశిలో ఉన్నారు, కేతువుతో కలిసి ఉన్నారు, పెద్ద సమస్య ఏమి లేదమ్మా. మానసిక ధైర్యంతో శనిని రోజు ఆరాధించండి. ఈ కార్యక్రమం చివరిలో శనిని ఏ విధంగా స్తోత్రం చేసుకుంటే మంచిదో ఆ రెండు మూడు శ్లోకాలు ఉన్నాయి, అవి కూడా చెప్తాను. తద్వారా మీకు మేలు కలుగుతుంది. అష్టమం అన్నప్పుడు ప్రమాదాలు, మానసిక ఇబ్బందులు ఉంటాయి. మనోబలం తగ్గకుండా చూసుకోండి. ఏదైనా పని కావట్లేదు, ఎందుకు కాదని ప్రయత్నం చేయకండి. కొద్దిగా ఆగండి, కొంచెం విశ్రాంతి తీసుకోండి, మళ్ళీ ప్రయత్నం చేయండి. వెంటనే పని కాలేదంటే ఎందుకు కాదు, నీ సంగతి నేను చూస్తాననే ధోరణితో వెళ్ళొద్దు. మరింత మానసిక దుఃఖం వస్తుంది. అష్టమంలో ఉన్నప్పుడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించండి. సంతోషండి. మరొక కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. హలో హలో, చెప్పండి అమ్మా, మీ పేరు, మీరు తెలుసుకోవాలనుకుంటున్న సందేహం ఏంటి? నా పేరు కరుణ అండి. కరుణ గారు చెప్పండి. నాది మృగశిర నక్షత్రం మిథున రాశండి. అయితే గృహ నిర్మాణ కార్యక్రమాల్లో నాకు ఆటంకాలు వస్తూ ఉన్నాయండి ఎక్కువ. దాని గురించి పరిష్కారం చెబుతారేమో గురువు గారని ఫోన్ చేశానండి. అలాగేమ్మా, సప్తమంలో శని సంచారం జరుగుతున్నప్పుడు కొన్ని విఘ్నాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. అలాగే రేపు జనవరి 2020 నుండి అష్టమ శని మీకు ప్రారంభమవుతోంది. ఇప్పుడు మీరు మానసికంగా బాగా దృఢంగా సంకల్పం చేయండి. రేపటి రోజున శని పూజ చేసుకోండి, శని ధ్యానం చేయండి. శని వీక్షణం మిథున రాశిపైన ఉన్నది. పట్టుదలతో చేసే పనుల్లో విఘ్నాలు రావు. పట్టుదల తగ్గిందా, చంచలత్వం వస్తుంది. చంచలత్వంలో ఇది చేయాలా అది చేయాలా, ఈ ఇల్లు కొనుక్కోవాలా ఆ ఇల్లు కొనుక్కోవాలా, ఈ స్థలమా ఆ స్థలమా, ఇలాంటివి వస్తాయి. ఒకవేళ గృహ నిర్మాణం జరుగుతుంటే ఆర్థికంగా కానీ పని చేసేవాళ్ళు కానీ ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులన్నా వస్తాయి, పని చేసేవాళ్ళన్నా ఇబ్బంది కలిగిస్తారు. 10 రూపాయలు ఖర్చు అయ్యే చోట 15 రూపాయలు 20 రూపాయలు ఖర్చు అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఇదంతా శని వీక్షణం పట్టడం వల్ల దిష్టి దోషం తగులుతుంది, దీన్ని దృష్టి దోషం అంట. కాబట్టి శని వీక్షణం మంచిది కాదు, కనుక కొద్దిగా జాగ్రత్తగా శని ధ్యానం చేయండి. ఆంజనేయ స్వామి వారిని ఎక్కువ తలుచుకోండి. ఏ పని కూడా పూర్తయ్యేంత వరకు అందరితో ఆర్భాటంగా చెప్పకండి. మరొక కాలర్ ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, నేను జయశంకర్ మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి, మీ సందేహం ఏంటో తెలియజేస్తారా? కన్యాదానికి సప్త నక్షత్రం 2 పోదామండి. ప్రధానంగా హస్త నక్షత్రంలో జన్మించిన వారికి గణపతి అధిష్టాన దైవం. ఎందుకంటే గణపతి ఆ నక్షత్రంలో జన్మించినట్టుగా పురాణాలు ఉన్నాయి. కనుక గణపతిని ఎక్కువగా ధ్యానించండి. ఇప్పుడు అర్ధాష్టమ శనిదోషం ఉన్నది. శని ప్రభావము తగ్గాలి అంటే రేపటి రోజున తైలాభిషేకం చేసుకోండి. లేదంటే ఆ శని ధ్యానం చేసి శని దగ్గర దీపారాధన చేయండి. లేదా అశ్వత్థ వృక్షం రావి చెట్టు దగ్గర మొదట్లో కొద్దిగా దీపారాధన చేయండి, మేలు జరుగుతుంది. తూర్పు ముఖంగా దీపాన్ని వెలిగించి మట్టి ప్రమిదిలో ఆ చెట్టుకి ఇబ్బంది కలగకుండా చక్కగా దీపారాధన చేసి దానికి బొట్టు పెట్టి పూజ చేసి అక్కడ 11 ప్రదక్షిణాలు చేసుకోండి. త్రియంబకం యజామహే అనే మంత్రం, మృత్యుంజయ మంత్రం చదువుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అస్తానక్షత్ర జాతకులు సున్నితమైన మనస్తత్వం కలవాళ్ళు. మొహమాటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది, అలా జరగకుండా జాగ్రత్త వహించండి. మరొక కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, మాది కన్యారాశి అండి.
చెప్పండి. కన్యారాశి వారికి అర్ధాష్టమి ఎప్పటి వరకు ఉంది, దాని పరిహారాలు ఏంటి? కన్యారాశి వారికి 2020 జనవరి 24 వరకు అర్ధాష్టమ శనిదోషం ఉన్నదమ్మా. కన్యారాశి కూడా మిత్రుడైన ఏమి ఇబ్బంది ఏమి లేదు. అయితే ఆ దోష కాలము తగ్గి మంచి కాలం ప్రారంభం అవుతుంది, అంటే సగభాగం అయిపోయింది. ఆయన ఎప్పుడు 2017లోనే ప్రారంభమయ్యారు కాబట్టి 18 అయిపోయింది, 19లోకి వచ్చాం కనుక బాధలన్నీ పోయి మంచి జరిగే అవకాశం కూడా ప్రారంభం అవుతుంది. మంచి మనస్సుతో శనిని ధ్యానించండి, మంచి మనస్సుతో ప్రతి పని చేయండి, ప్రతిదీ చూడండి. చేసే పనిలో మంచి మనసు ఉండదా, చేయమా అంటామేమో, ఎవరో వచ్చి మన ఇబ్బంది పెడతారు, అప్పుడు మనలో ఉన్నటువంటి అసలు వ్యక్తి బయటకు వస్తారు, వాళ్ళతో సమాధానం చేస్తారు, అప్పుడు మన దగ్గర ఆ ఓర్పు, సహనము, ధైర్యము, శాంతము అప్పుడు కనపడాలి. మీరు చెడ్డవాళ్ళండి అన్నప్పుడు ఆయే నేను చెడ్డవాడినా, చూసుకో నా సంగతి చూపిస్తానని మాట్లాడకూడదు. అలాగా అండి, సరేనండి, నేను మంచివాడిగా మారడానికి ప్రయత్నం చేస్తానండి అని అనుకుని ఆ అన్న వ్యక్తి శని ప్రవేశించినటువంటి వాకుగా భావించి మనం కనుక ఆ పనిలో మరింత శ్రద్ధని మరింత ఓర్పును పెంచితే శని భగవానుడు అద్భుతంగా రక్షిస్తారు. కన్యారాశి వారికి ఎటువంటి ఇబ్బంది లేదు. కన్యారాశి వారు సున్నితమైనటువంటి మనస్తత్వంతో ఉంటారు కాబట్టి ప్రతిదీ లోతుగా చూడొద్దు. మరొక కాల్ తీసుకుందామండి. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు జయలక్ష్మి. జయలక్ష్మి గారు, మీ సందేహం ఏంటో తెలియజేస్తారా? మా బాబు మూలా నక్షత్రం అండి, ఎలా ఉంటుందండి? ఏం లేదమ్మా, సరస్వతి నక్షత్రంలో జన్మించిన వారికి ఏకాగ్రత పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఏళ్ళ నడిచంలో జ్ఞాన సంబంధమైన ఆటంకాలు, నక్షత్రాన్ని పట్టి కూడా మనం కొంత ఊహ చేయాలి. ఊహాపటత్వం ఉంటేనే జ్యోతిష్శాస్త్రం అర్థమవుతుంది. ప్రతి నక్షత్రం వారికి ప్రతి ఆ ధనుసు రాశిలో ఒకే ఫలితం రాదు. అందులో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నాయి. మూలా నక్షత్రం వారికి ఎక్కువ ఏముంటుంది, పట్టుదల ఉంటుంది, రాక్షసగణం కదా. అలాగే సరస్వతి అమ్మవారు జన్మించింది కదా, ఆ పట్టుదలతో ఎంతో ఉన్నత స్థాయికి చేరతారు. కాబట్టి ఆ చేరే క్రమంలో ఆయన ఇబ్బంది పెడతారు. విద్యార్థులకు విద్యా భంగాలు, మూలా నక్షత్రంలో ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉద్యోగపరమైన, ఏ పని ఎందు ఎక్కువ శ్రద్ధ పెడతామో ఆ పని ఎందు ఆటంకం కలిగిస్తారు. ఏ పని చేయట్లేదు, ఇంట్లో కూర్చున్నాము, అనారోగ్యం తెప్పిస్తారు ఆయన. ఏమీ లేకుండా వాకింగ్ చేస్తున్నాము, ఆరోగ్యంగా ఉన్నాం, ఇంట్లో కూర్చుంటున్నాం, పని చేయట్లేదు, ఎక్కడో విషయాలు గుర్తు తెచ్చుకొని తవ్వుకొని వాళ్ళు అప్పుడు ఇట్లా అన్నారు, ఇప్పుడు ఇట్లా అన్నారు, మనలో మనమే దుఃఖిస్తూ ఉంటాం. దుఃఖానికి నిలువెత్తు రూపం శని యొక్క దోషం. శని మంచివారే, శని జన్మరాశిలో ఉన్న దోషం ధనుస్సుకు ఎక్కువగా ఉంది. సంయమనాన్ని పాటించండి, ఉత్సాహంగా ముందుకు వెళ్ళండి. వెంకటేశ్వర స్వామి వారిని శనివారం నాడు తలుచుకోండి, చూడండి మీకు ధనుస్సు రాశి వారికి ఎట్లా ఉంటాయో ఫలితాలు. అంటే జన్మరాశిలో ఉన్నప్పుడు ఏలనాడు శని ఉంటుంది, కానీ ధనుస్సు రాశి వారికి విశేషం ఉంది. ఎందుకని, వాళ్ళకి జ్ఞానం ఎక్కువ, జ్ఞానవంతుణ్ణి తొందరగా మనం ఇబ్బంది పెట్టలేము. వాళ్ళు చాలా సున్నితంగా దాంట్లోంచి బయటపడిపోతారు. ఆ బయటపడే క్రమంలో కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం, ఈ మాట అనుకోండి, గోవిందనామాలు చదువుకోండి, మీ పిల్లవాడికి విద్యాయోగం, ఆ తర్వాత వచ్చేటటువంటి ఉద్యోగ ఫలాలు అద్భుతంగా ఉంటాయి. మానసిక చంచలత్వం ఉండకూడదు. మరొక కాల్ తీసుకుందామండి. హలో, హలో, నమస్తే అండి. అదేనండి, అడుగుతున్నాను, సార్ వచ్చేసారు. చెప్పండి అమ్మా. అదే అమ్మా, నాది గుబ్బ నక్షత్రం 2వ పాదం సింహరాశి, అందుకోసం శని త్రయోదశి కదా రేపు, నాకు ఎంత కాలం ఉంది శని? అమ్మా వెళ్ళిపోయి కూడా చాలా సంవత్సరాలు అయిపోయిందమ్మా, మీరు ఇంకా ఆ శని యొక్క ఆ అవగాహనలోనే ఉన్నారు. మానసికంగా దాంట్లోంచి బయటకు రండి. రేపు వెళ్ళి నాకు మానసికంగా కలుగుతున్నటువంటి ఈ శని దోషము తొలగిపోవాలని చక్కగా అభిషేకం చేసుకోండి, లేదా తైల దీపాన్ని అక్కడ పెట్టి నమస్కారం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. వీలుంటే ఈశ్వరుడికి ఎక్కువగా అభిషేకం చేయండి. శని త్రయోదశి యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఈశ్వర ఆరాధన. శని అనే పేరు ఉండటం ద్వారాగా తైలాభిషేకంగా అది మారింది.
ఏ విధంగా చేసినా రుద్రాభిషేకమే కాబట్టి అక్కడ జరిగేది, మేలు జరుగుతుంది, పుబ్బా నక్షత్రం వారికి ఎటువంటి దోషము లేదు. గురుగారు, ప్రధానంగా గ్రహ దోషాలకి దానాలు సత్ఫలితాలను ఇస్తాయి అంటూ ఉంటారు కదా, మరి శని దోషం ఉన్నవారు ఎటువంటి దానాలు చేస్తే మంచి ఫలితాలు అంటారు? ప్రధానంగా నువ్వులు దానం చేయాలి, కొద్దిగా నువ్వులు, ఎక్కువగా బియ్యము, దానికి మించిన ధనము మంచి పండితులకు ఇవ్వాలి, అలా ఇచ్చినట్టయితే బాగుంటుంది. కానీ ఈ కాలంలో దానం తీసుకునేటటువంటి బ్రాహ్మణ ఉత్తములు దొరకట్లా, బ్రాహ్మణులు దొరుకుతున్నారు అంటే బ్రాహ్మణములనే ఒక మంత్రాలు ఉన్నాయి, సంహిత బ్రాహ్మణ భాగం అని, అవి చదివిన వాళ్ళు ఎవరు తీసుకోవట్లా, నాకెందుకండి ఎవరికన్నా ఇవ్వండి, గుళ్ళల్లో ఇవ్వండి అంటున్నారు. కాబట్టి దానం చేయటం కంటే మానసికంగా ఆ శని ప్రీతిగా కొంతమంది బీదులకి వస్త్రాలు అలాంటివి దానం చేయండి, పండ్లు దానం చేయండి. ఇప్పుడు వేసవకాలం కాబట్టి ఏది దానం చేస్తే ఇప్పుడు ఈ కాలానికి ఉపయోగమో అవి చేయండి. మానసికంగా ఎక్కువగా దోషం పోయేటట్టుగా మీరు భావించండి. మనలో ఉన్న దరిద్రాన్ని వదిలిపెట్టాలి, అది దానం చేయాలి. నాలో మంచి భావన రావాలి, నేను మంచివాడిని కావాలి అనేటటువంటి ఆత్మ ఆ న్యూనతాభావం పోయేటట్టుగా చేయండి. పండితులకి పండ్లు ఇచ్చి దానం చేయండి. శనిని మనసులో తలుచుకోండి, శనిదోష పరిహారార్థం సువర్ణదానం, హిరణ్యదానం అవి ఇవ్వండి, ఎవరైనా తీసుకుంటారు, వాటికి అసలు వద్దన్నా తీసుకుంటారు. ఎంత దరిద్రం మనకు వచ్చినా జపం చేసుకోగలిగిన వాళ్ళు, పండితులకు ఎందుకు దానం చేయాలి? అగ్ని సమానమైనటువంటి చెయ్యి హస్తం అది, కాబట్టి ఆ చేతిలో పెడితే అగ్నిహోత్రుడికి ఇచ్చినట్టే. కాబట్టి పండితులకు ఎక్కువగా విలువైన వస్తువులు దానం చేస్తే శనిదోషం పోతుంది. మరొక కాలర్ ఉన్నారండి. హలో, 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 నమస్తే అండి. చెప్పండి అమ్మా, మీరు తెలుసుకోవాలనుకుంటున్న సందేహం ఏంటి, మీరు అడగాలనుకుంటుంది ఏంటి? బాబు వృషభరాశి అండి, వస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు అష్టమశని జరుగుతోంది, దాని పరిహారం ఏం చేయాలి? తప్పకుండా, ప్రధానంగా అష్టమశని జరుగుతున్నప్పుడు మానసిక ధైర్యాన్ని పొందే ప్రయత్నం చేయాలి ముందు. దానము పరిహారం, ఇప్పుడు మనం ఇవన్నీ ట్యాక్స్లు కాదు కట్టేది, మనకి ఇది ఉంది కాబట్టి ఇదిలో కట్టేద్దాం అనే భావన నుంచి బయటకు రావాలి ముందు. ముందు ఏం చేస్తే బాగుంటుంది ఆ పిల్లవాడికి ముందు ధైర్యం చెప్పండి. నాన్న నీకు అష్టమ శని ఉందిరా, నిదానంగా ప్రయాణించు, ఆయుస్థానంలో శని ఉన్నాడు కాబట్టి, ఆయుక్కారకుడు శని కాబట్టి, అందులో ధనుస్సులో ఉన్నాడు కనుక తీవ్రమైన ఫలితాలు వృషభ రాశి వారికి వస్తాయి కాబట్టి జాగ్రత్త వహించు నాన్న, ఎవరిని తిట్టకు, ఏది వ్యతిరేకంగా ఆలోచించొద్దు, నెగిటివ్గా తీసుకోవద్దు, పాజిటివ్గా వెళ్ళినాన్న, పెద్దలు చెప్పింది విను, ఇది ముందు ముఖ్యంగా ఇది చేయండి. ఎవరైనా సరే దోషం ఉంది అనగానే వెళ్ళిపోయి ఆ కిలో నువ్వులు కొనేసేసి అక్కడ దేవుడి దగ్గర వేసేసి ఒక కిలో నువ్వులను తీసుకెళ్ళి దాని మీద పోసేసి ఇంటికి వచ్చి స్నానం చేసేసి మన పనికి వెళ్ళిపోవటం కాదు. దాని ఉద్దేశ్యం ఏంటి, ఎందుకు చేస్తున్నాం, అవి చేయొద్దని నా ఉద్దేశ్యం కాదు, అవి చేయండి. దాంతో పాటుగా శనిదోషం ఏ విధంగా వస్తుంది దాన్ని ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని తల్లిదండ్రులకు కల్పించండి, పెద్దలకు దండం పెట్టించండి, నిదానంగా వెళ్ళమనండి. శని ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు హాని చేయదు. ప్రధానంగా విఘ్నములు విఘ్నములు విఘ్నములు, ఆటంకాలు వస్తాయి, ఆటంకాలను అధిగమించే ఓర్పు జ్ఞానము పొందే విధంగా సమాజంలో ప్రతి వ్యక్తి మరొక వ్యక్తికి సహాయపడితే శని ఆ మానవ రూపంలో రక్షిస్తాడు. గురుగారు, మరి ఆఖరిగా అంటే శని దోషంతో బాధపడేవారు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ సమయంలో చేయాలి, పఠించవలసిన స్తోత్రాలు ఏంటి అనేది క్లుప్తంగా తెలియజేస్తారు? తప్పకుండానమ్మా, ముందు స్తోత్రం తెలియజేస్తాను. ప్రధానంగా పిప్పలాదుడు అనేటటువంటి పిప్పల మహర్షి అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయనతో పాటుగా ఇంకా కొంతమంది స్తోత్రం చేశారు. ఆ స్తోత్రం కనుక చదువుకున్నట్టయితే ఏలినాడు శని దోషాలు, అర్ధాష్టమ శని, అష్టమ శని దోషాలు పోతాయి. నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే, నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే, నమస్తే రౌద్రదేహాయ, నమస్తే చాంతకాయ చ, నమస్తే యమ సంజ్ఞాయ, నమస్తే సౌరయే విభో, నమస్తే యమద సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే, ప్రసాదం కురుమే దేవ దీనస్య ప్రణతస్య చ అని మనకి శాస్త్రం చెబుతోంది. అలాగే చిన్న స్తోత్రం కూడా ఉంది, కోణస్థః పింగళో బభ్రు కృష్ణో రౌద్రాంతకో యమ సౌరిశనైశ్చరో మంద పిప్పలాదేన సంస్థుత తాని శనినామాని జపేతు అశ్వత్థ సన్నిధౌ శనైశ్చర కృతాపీడ న కదాచిత్ భవిష్యతి. ఈ 10 నామాలు కలిగినటువంటి
శని స్తోత్రాన్ని ఎవరైతే చదువుకుంటారో, అలాగే పిప్పలాదుల ద్వారా చేసినటువంటి శని స్తోత్రాన్ని చదువుకుంటారో, వారికి శని పీడలన్నీ తొలగిపోవటమే కాకుండా శని బలంగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తే ఎటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యములు వస్తాయో అటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు, ఉద్యోగంలో ఉన్నతి, విదేశ యోగాలు, వివాహ బలము, వివాహానంతర జీవితము, ఇవన్నీ కూడా శుభప్రదంగా ఉంటాయి. తర్వాత మీరు అడిగారు ప్రదక్షిణాలు ఎప్పుడు చేయాలి. దేవాలయ ఆవరణలో నవగ్రహాలకి చేసే ముందు ప్రధాన దేవత చుట్టూ ప్రదక్షిణం చేయాలి, అది నియమం. ఎందుకంటే ప్రధాన దేవతను ముందుగా గౌరవించాలి. తర్వాత ఒక్కొక్క గ్రహం పేరు చెబుతూ కనీసం ఒక్కొక్క ప్రదక్షిణ చేయాలి. అంటే ఉదయం వేళలో చేయాలి, సాయంత్రం వేళలో చేయాలి, దేవాలయం తెరిచి ఉన్నప్పుడు చేయాలి. అంటే అక్కడ దేవాలయం ఎప్పుడైతే తెరిచి ఉంటుందో ఎక్కువగా ప్రదక్షిణములు అనేవి ఏవీ తినకుండా ప్రాతకాలంలో చేస్తే ఉత్తమ ఫలితం, లేదా సంధ్యా సమయం అవుతున్న సమయంలో చేస్తే ఫలితం. ఏదైనా రాత్రిపూట కంటే దేవతా సమయం పొద్దున పూట చేస్తే మంచి జరుగుతుంది, అది ఆరోగ్యప్రదం కూడా. గురుగారు సంతోషం అండి. మరి శని త్రయోదశి గురించి ప్రేక్షకుల సందేహాల నివృత్తితో పాటు దోష పరిహారణ కోసం ఎటువంటి నియమాలు ఆచరించాలి, ఎటువంటి దానాలు చేయాలనేది చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. మరి వీక్షించారు కదా నేటి ధర్మ సందేహాలు కార్యక్రమం ద్వారా శని త్రయోదశి గురించి చక్కటి విషయాలను డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారి ద్వారా తెలుసుకున్నారు కదా. మరి రేపు ఇదే సమయానికి రాత్రి 8 గంటలకు ధర్మ సందేహాలు ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం భక్తి టీవీలో ప్రసారం అవుతుంది. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.